ఇందుకూరుపేట బజారు సెంటర్లో ఇల్లు వ్యాపార దుకాణాల మధ్య మద్యం షాపు వద్దంటూ స్థానిక వ్యాపారులు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బజారుకు దూరంగా మద్యం షాపును ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నా లిక్కర్ వ్యాపారులు వినకపోవడంతో వారంతా సోమవారం సాయంత్రం అక్కడి ఎక్సైజ్ కార్యాలయం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. అక్కడి సిబ్బందికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం బజారు సెంటర్కు వచ్చి రోడ్డుపై ధర్నా చేయడంతో సుమారు గంట గంటన్నరపాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. కొందరు వ్యాపారులు పాదచారులు జనాలు ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నాగార్జునరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినలేదు. కొంతసేపటికి పోలీసులు యువకులు జోక్యం చేసుకుని ట్రాఫిక్ ను చక్కదిద్దారు. అనంతరం మహిళలు మాట్లాడారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం బడి గుడి నివాసాల మధ్య మద్యం షాపు నిర్వహించకూడదని నిబంధన ఉన్నప్పటికీ నిరంకుశంగా బజార్లో నివాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఏర్పాటు చేసిన మద్యం షాపులను రద్దు చేసి ఊరికి దూరంగా పెట్టుకోవాలని మహిళలు కోరారు. ఏది ఏమైనా నివాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేస్తే సహించేది లేదని మహిళలు హెచ్చరించారు. పూర్పేట మరివారి స్ట్రీట్ లో మేము ఉంటున్నామండి అందరం. అక్కడ మా మరివారి స్ట్రీట్ ఎదురుగా బ్రాందీ షాపు ఓపెన్ చేస్తున్నారండి ఈ రోజు నైట్ కి. మేము దానికోసం కంప్లైంట్ ఇవ్వనాటికి పోలీస్ స్టేషన్ కాడికి వచ్చాము. సార్ లేరు, రేపు ఉదయం 10 గంటలకు రండి, అప్పుడు వచ్చి మాట్లాడండి అని చెప్పి చెప్పేస్తారు మమ్మల్ని. లేదు, మేము ఇప్పుడే కంప్లైంట్ తీసుకోండి అంటే మీరు ఏమీ మాకు అసలు సమాధానం చెప్పకుండా రేపు ఉదయం వస్తేనే మేము మాట్లాడతాము. ఇప్పుడు మీ కంప్లైంట్ ఏమి మేము తీసుకునేదానికి కుదరదు. మా సార్ మాకు చెప్పున్నారు వచ్చి ఉదయం మాట్లాడతారంట అని చెప్తున్నారు సార్. మాకు ఇక్కడికి వస్తే న్యాయం జరగలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి కాడికి ప్రశాంత్ అమ్మ కాడికి పోవాలనుకుంటున్నాం సార్, అది మా కోరిక. మాకు మాకు న్యాయం జరగాలి. మా ఇళ్ల మధ్యన బ్రాందీ షాప్ పెట్టేదానికి మేము ఒప్పుకోవడం లేదు, వీలు పడదు. మేము ఎవరూ ఒప్పుకోము దానికి. మాకెవరికి ఇష్టం లేదన్నమాట. అక్కడ ఇక్కడికి ఇప్పటికి 2 మంది చనిపోయి ఉండాలి సార్ బ్రాందీ షాప్ పెట్టి. అది ఇళ్ల మధ్యలో ఉంది అక్కడ షాపు, అందువల్ల మాకు అందరికీ పెట్టడం ఇష్టం లేదు అక్కడ. దయచేసి దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని అక్కడ షాప్ లేకుండా తీయించేదానికి సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాం సార్. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.